టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా వారి ప్రాణం పోయినప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చక్రధర్రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ మండల విద్యాధికారి పరశురామ్ గౌడ్ సంస్మరణ సభకు హాజరై పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో 72 రోజుల పాటు నిర్విరామంగా ఉద్యమంలో పాల్గొన్న పరశురామ్ గౌడ్ నిస్వార్థంగా సేవ చేశాడని కొనియాడారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు హాజరయ్యారు. అభిమానంతో ప్రేమగా పలకరించే మనిషి పరశురామ్ సార్. వారు చనిపోయిన వార్త మాకు లేటుగా తెలిసిన తర్వాత మేము వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత, మరి జేఏసీలో అప్పుడు తను 78 రోజులు పడ్డ కష్టాన్ని మేము చూసిన, రోడ్ల మీద టెంట్ వేసుకొని ఆయన నాయకత్వాన్ని మేము చూసినాం. నా మనసు బాధ అనిపించింది. ఇది రాజకీయంగా గాను వేరే విధంగా ఆలోచన చేయొద్దు. ఈ ఆలోచన అంతా తెలంగాణ గురించి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళ విలువను గౌరవాన్ని ముందున్న రానున్న రోజుల్లో పెంచే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని ఒక ఆలోచన చేసిన నేను మరే మా మిత్రుడైనటువంటి తిరుపతికి ఫోన్ చేసి, మరి పరశురామ్ సార్ మీద ఒక మంచి పాట మీరు రాయండి, అతనికి సంతాప సభలో మనమందరం కూడా మాట్లాడి నివాళులు అర్పించి మరి రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరికో సొంతం కాదు, మరి ఎవరైతే కష్టపడ్డారో వారికి విలువను గౌరవం ఇద్దామని ఒక ఆలోచన చేసి ఈరోజు శ్రీకాంత్తో ఈ పాట పాడించడం జరిగింది. మరి వీరు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం వల్ల వాళ్ళు బాగుపడతారని ఈరోజు వాళ్ళు పోరాటం చేయలే, భావి తరాలు బాగుపడతారని ఒక ఆలోచనతో వాళ్ళు కష్టపడ్డారు. వారు పదవులు అడగలే, డబ్బులు అడగలే, వారు అడిగింది ఒక సానుభూతి. చనిపోయినప్పుడు పలకరించే సానుభూతే వాళ్ళు కోరుకుంటారు, తప్పితే పరిశ్రమ సార్ ఎన్నడూ కూడా ఈ ముస్తాబాద్